ఇన్స్పెక్టర్ రిషి అని ఒక తమిళ వెబ్ సిరీస్ వచ్చింది అమెజాన్ ప్రైమ్ లో అసలు ఇదేం సిరీస్ ఏం జానరా నాకు ఏం ఐడియా లేకుండే రాండమ్ గా వెళ్తా ఉంటే టీవీ లో పోస్టర్ కనిపించింది అండ్ నవీన్ చంద్ర ఉన్నాడు పోస్టర్ లో ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది కదా అని ఓపెన్ చేసినా అండ్ ఫైనల్ ఫినిష్ నాకు త్రీ డేస్ పట్టింది అసలు త్రీ డేస్ ఎందుకు పట్టింది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం మూవీస్ లో గానీ సిరీస్ లో గానీ చాలా జానరాస్ ఉంటాయి కానీ మనకి ఇండియాలో ఎస్పెషలీ తెలుగులో అన్ని జానరాస్ కనబడవు ఎందుకంటే మన ఆడియన్స్ కి కంటెంట్ అనేది టైం పాస్ రియాలిటీ నుండి అన్నట్టు అండ్ ఆల్సో ఫ్యామిలీ అంతా కలిసి చూడగలగాలి అందుకని చాలా తక్కువ జానరాస్ కనిపిస్తాయి మనకి తెలుగులో లైక్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ఇట్లా వెస్ట్ లో ఇంకా చాలా జాన్రాస్ కనిపిస్తాయి దాంట్లో చాలా ముఖ్యమైనది నువార్ అనే జాన్రావార్ జాన్రాలో ముఖ్యంగా కనిపించే ఎలిమెంట్స్ క్రైమ్ ఒక డార్క్ సెట్టింగ్ పూర్తిగా మంచి ఆర్ పూర్తిగా చెడు కాకుండా సమ్వేర్ మధ్యలో ఉండే మోరలీ గ్రే క్యారెక్టర్స్ కాంప్లెక్స్ క్యారెక్టర్స్ హోప్ లేని ప్రపంచం ఇలాంటి ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటా ఉంటాయి హిచ్కాక్ రోమన్ పొలాన్స్ కి కోయిన్ బ్రదర్స్ లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఈ నువర్ జాన్రా గొప్ప గొప్ప మూవీస్ తీస్తా వచ్చిండ్రు అండ్ ఈ నువర్ జాన్రా ని తీసుకెళ్లి ఒక యూనిక్ సెట్టింగ్ లో ప్లేస్ చేసి అండ్ ఆ లొకేషన్ ఒక క్యారెక్టర్ లాగా ఉండే ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక రకమైన అనీజ్ ని టెన్షన్ ని క్రియేట్ చేస్తే వచ్చేదే అట్మాస్ఫెరిక్ నువర్ ఈ జాన్రా చాలా పాపులర్ అయిన కొన్ని సిరీస్ లు వచ్చేసి ట్రూ డిటెక్టివ్ ఫార్గో ట్విన్ పీక్స్ డార్క్ ద కిల్లింగ్ ద బ్రిడ్జ్ ట్రాప్డ్ బ్రాడ్ చర్చ్ బోర్గన్ రెక్టిఫై రివర్ అండ్ టాప్ ఆఫ్ ద లేక్ ఆల్సో ఇవన్నీ కూడా వీటిలో మీరు ఏమన్నా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చెక్ చేయండి కానీ స్టార్ట్ చేసే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జల్ది జల్ది థ్రిల్ చేయాలి వన్ లో చూస్తా ఇట్లాంటి మైండ్ సెట్ ఉండేటోళ్ళకి ఈ జాన్రా అస్సలు సెట్ కాదు ఏంది మామ ఇంత బోరుంది అసలేం జరుగుతలేదు అని అంటారు సో ముందే చెప్తున్నా ఈ జానరా అనేది చాలా స్లోగా మనం ఒక ప్రపంచంలోకి తీసుకెళ్తది ఆ క్యారెక్టర్స్ అలవాటు చెప్పిస్తుంది అండ్ ఇంకా ముఖ్యంగా ఇవి ఈవెంట్ బేస్డ్ స్టోరీస్ కావు అంటే ఏదో ఒక క్రైమ్ మర్డర్ జరుగుతుంది కానీ కథ అనేది ఈ క్రైమ్ ఆ ప్రపంచాన్ని ఆ మనుషులని ఎట్లా ఎఫెక్ట్ చేసింది అన్న దాని చుట్టే తిరుగుతా ఉంటది అంటే సైకలాజికల్ ఇంపాక్ట్ మీద ఫోకస్ చేస్తుంది అండ్ థీమ్స్ కూడా కొంచెం మెచ్యూర్డ్ గా ఉంటాయి సో ఈ థ్రిల్ ని చేజ్ చేసే ఆడియన్స్ కి అయితే కాదు ఈ జానరా సో ఇండియాలో ఇలాంటి అట్మాస్ఫెరిక్ నో ఆర్ లో ఒక మంచి సిరీస్ వస్తుంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ వచ్చింది అదే ఇన్స్పెక్టర్ రిషి తమిళనాడు ఒక ఫారెస్ట్ ఏరియాలో సెట్ అయి ఉంటది కదా అండ్ ఎస్ ఇది ఒరిజినల్ తమిళ సిరీసే కానీ తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ ఉంది అండ్ డబ్బింగ్ కూడా చాలా బాగుంది సో డైరెక్ట్ గా తెలుగులోనే చూసేయచ్చు అండ్ నేను కూడా తెలుగులోనే చూసిన అగైన్ దన్న దన్న రెండు మూడు గంటల స్కిప్ లు కొట్టుకుంటా టూ ఎక్స్ లా చూసి దీంట్లో ఏం లేదు మావా అని అంటున్నారు కొంతమంది బట్ చెప్పిన కదా ఇది ఫాస్ట్ ఫుడ్ కాదు టైం ఇయ్యగలుగుతాము స్లోగా గా కథలు చూడగలుగుతాము అంటేనే స్టార్ట్ చేయండి అందుకే నేను కూడా త్రీ డేస్ తీసుకొని రిలాక్స్డ్ గా ఫినిష్ చేసిన అండ్ ఈ త్రీ డేస్ లో కూడా నా ఆలోచనలన్నీ కథ చుట్టూ దీంట్లో టచ్ చేసిన థీమ్స్ చుట్టే తిరుగుతా ఉన్నాయి ఫారెస్ట్ యానిమల్స్ కన్సర్వేషన్ ఇలాంటి ఎలా ఉన్నాయి బట్ ముఖ్యంగా మోడర్ వరల్డ్ లో మోడర్న్ పీపుల్ ఎలా ఉన్నారు వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి వాళ్ళకున్న యాంగ్జైటీస్ ఏంటి వస్తున్న సైకలాజికల్ ఇష్యూస్ ఏంటి వీటికి నేచర్ కి సంబంధం ఏంది ఈ మ్యాన్ వర్సెస్ నేచర్ ఆర్ మ్యాన్ అండ్ నేచర్ అన్న ఐడియాస్ ని సబ్ టెక్చువల్ లెవెల్ లో చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లోర్ చేసింది సిరీస్ మీరు సర్ప్రైజ్ గావచ్చు ఏదో మిస్ట్రీ హారర్ ఇన్వెస్టిగేటివ్ జోన్ లో ఉన్నది పోస్టర్ ఇమోషన్స్ హ్యూమన్స్ అంటుండేంది అని బట్ అదే ఇక్కడ విషయం మీరు ఇన్ఫ్ స్పేస్ ఇచ్చినప్పుడు ఎక్కువ ఇవన్నీ సో అగైన్ ఆ స్పేస్ ఇవ్వగలిగినప్పుడే స్టార్ట్ చేయండి ఇన్స్పెక్టర్ రిషి డిస్అపాయింట్ అట్లా కాదు ఆ టెన్షన్ చేయడంలో ఇంకొంచెం కమాండ్ చూపించాల్సింది ఇక్కడ డైరెక్షన్ స్టైలైజేషన్ మిస్ అయితది బట్ ఓకే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఆ లీవ్ అయ్యచ్చు మనం ఈ సిరీస్ క్రియేటర్ డిడ్ జేసినట్ జాబ్ అండ్ ఈ సిరీస్ లో బెస్ట్ పార్ట్ వచ్చేసి కాస్ట్ అందరూ అంటే అందరూ బాగా చేసిండ్రు నవీన్ చంద్ర సిక్స్ కొడుతున్నాడు స్లోలీ హార్డ్ కోర్ ఫ్యాన్ అయిపోతున్నాడు నేను ఆయనకి బ్రిలియం జాబ్ అంటే చెప్పండి సునైన కూడా చాలా బాగా చేసిండ్రు ఆవిడ క్యారెక్టర్ కి చాలా తక్కువ డైలాగ్ ఉంటది బట్ కళ్ళతోనే నటిస్తారు షో మొత్తం అగైన్ బ్యూటిఫుల్ జాబ్ శ్రీకృష్ణ దయాల్ది కూడా ఆల్మోస్ట్ లీడ్ రోలే ఆయన కూడా చాలా బాగా చేసిండు ఇంకా రోల్స్ వస్తే బాగుంటది ఆయనకి ఓవరాల్ గ్రేట్ యాక్టింగ్ ఇన్ ద సిరీస్ మ్యూజిక్ కూడా చాలా అండర్ స్టేటెడ్ ఉంది కానీ బాగుంది నాకు చాలా నచ్చింది మిగిలిన టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కూడా బాగున్నాయి బాగా చేసిండ్రు సో ఫైనలీ ఒక కొత్త సెట్టింగ్ లో ఒక డీసెంట్ థ్రిల్లర్ బట్ ఎ గ్రేట్ హ్యూమన్ డ్రామా చూడాలి అనుకుంటే అండ్ ఆల్సో సరైన టైం ఇవ్వగలుగుతాము అనుకుంటే ఉంటే డెఫినెట్లీ చూడండి ఇన్స్పెక్టర్ రిషి స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో హింద్